హాయ్ గాయ్స్, నేను మీ లాయర్ బాబు. ఈరోజు మనం ఎఫ్ఐఆర్ అంటే ఏంటో అండ్ ఏ కేసెస్, ఏ అఫెన్సెస్కి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు, ఏ అఫెన్సెస్కి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. అసలు ఎఫ్ఐఆర్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు పోలీస్ ఆఫీసర్స్ వచ్చి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని రిటర్న్గా నోట్ చేసే డాక్యుమెంట్నే ఈ ఎఫ్ఐఆర్ అంటారు. ఈ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడానికి హెల్ప్ అయ్యే డాక్యుమెంటే ఈ ఎఫ్ఐఆర్. ఓల్డ్ లా సిఆర్పిసి సెక్షన్ 154 అండ్ న్యూ లా బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత చాప్టర్ 13 సెక్షన్ 173 క్లాజ్ 1 ఈ ఎఫ్ఐఆర్ని డిఫైన్ చేస్తుంది. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలంటే రెండు విధాలుగా ఫైల్ చేయొచ్చు. ఒకటి, పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, లేదా మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి. ఫస్ట్ మనం పోలీస్ ఆఫీసర్ దగ్గరికి చూద్దాం. ఈ క్రైమ్స్లో మళ్ళా టూ టైప్స్ ఉంటాయి. ఒకటి సీరియస్ అండ్ లెస్ సీరియస్. ఫస్ట్ సీరియస్ క్రైమ్స్ అంటే ఏంటో చూద్దాం. సీరియస్ క్రైమ్స్ ఆర్ కాగ్నిజిబుల్ అండ్ నాన్ బెయిలబుల్. రేప్, మర్డర్, కిడ్నాపింగ్, డౌరీ అరేంజ్మెంట్ ఎక్సెట్రా, ఇవన్నీ సీరియస్ అఫెన్సెస్ కింద వస్తాయి. ఇలాంటి సీరియస్ అఫెన్సెస్లో ఎక్యూజుడ్ అబ్సకౌండ్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఎవిడెన్స్ ట్యాంపర్ చేసే అవకాశం ఉంటుంది అండ్ విట్నెసెస్ని బెదిరించే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకనే ఇలాంటి అఫెన్సెస్లో మెజిస్ట్రేట్ పర్మిషన్ లేకుండానే, అంటే వారెంట్ లేకుండానే అరెస్ట్ చేయొచ్చు అండ్ ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయొచ్చు. అండర్ సెక్షన్ 173 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ పోలీస్ ఆఫీసర్ ఫస్ట్ ఈ క్రైమ్ యొక్క సీరియస్నెస్ తెలుసుకుని అండ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాడు. ఈ సెకండ్ కేటగిరీ క్రైమ్స్ ఏంటంటే లెస్ సీరియస్నెస్ అఫెన్సెస్. ఈ అఫెన్సెస్ నాన్ కాగ్నిజిబుల్ అండ్ బెయిలబుల్, లైక్ ఫార్జరీ, చీటింగ్, డిఫామేషన్ అండ్ అసాల్ట్ ఎక్సెట్రా. ఇలాంటి కేసెస్కి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరు, దాని బదులుగా ఎన్సీఆర్ నాన్ కాగ్నిజిబుల్ రిజిస్టర్లో ఎంటర్ చేస్తారు. ఎందుకంటే లెస్ సీరియస్నెస్ అండ్ లెస్ అర్జెంట్ కాబట్టి. ఫర్దర్గా పోలీస్ ఆఫీసర్ ఈ యొక్క అఫెన్స్ని మెజిస్ట్రేట్ నోటీస్కి తీసుకెళ్తారు. మెజిస్ట్రేట్ దాని యొక్క సీరియస్నెస్ని బేస్ చేసుకుని కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేస్తారు. మెజిస్ట్రేట్ కంప్లైంట్ రిజిస్టర్ చేసిన తర్వాత పోలీస్ ఆఫీసర్స్కి ఇన్వెస్టిగేషన్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అండ్ ఇఫ్ నెసెసరీ అరెస్ట్ వారెంట్ కూడా ఇస్తారు. సో గాయస్, క్లియర్ అయింది కదా, ఓన్లీ సీరియస్ అఫెన్సెస్లో మాత్రమే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు, లెస్ సీరియస్ అఫెన్సెస్లో ఎన్సీఆర్లో రిజిస్టర్ చేసి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతారు. నెక్స్ట్, మెజిస్ట్రేట్ దగ్గర ఎఫ్ఐఆర్ ఎలా ఫైల్ చేయాలో చూద్దాం. మీ నోటీస్లో ఏదన్నా అఫెన్స్ జరిగి ఉంటే అది మీరు వెళ్ళి మెజిస్ట్రేట్ దగ్గర సబ్మిట్ చేయొచ్చు. మెజిస్ట్రేట్ దాన్ని కంప్లైంట్గా రాసుకుని పోలీస్ ఆఫీసర్స్కి ఇస్తారు. ఆ కంప్లైంట్ కాపీలో ఇఫ్ అఫెన్సెస్ సీరియస్నెస్కి గురై ఉంటే అప్పుడు డైరెక్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు పోలీస్ ఆఫీసర్స్. ఇఫ్ లెస్ సీరియస్నెస్ అయితే సేమ్ ప్రాసెస్, మళ్ళా ఎన్సీఆర్, మెజిస్ట్రేట్, ఇఫ్ నెసెసరీ అరెస్ట్ వారెంట్ ఇస్తే పోలీస్ అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఈ త్రీ టర్మ్స్ని చూసుకుంటే ఎఫ్ఐఆర్, ఎన్సీఆర్ అండ్ కంప్లైంట్, ఇన్ ఎనీ క్రైమ్, ఈ త్రీ స్టేజెస్ని బేస్ చేసుకునే ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. పోలీస్ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మెజిస్ట్రేట్కి పోలీస్ రిపోర్ట్ని సబ్మిట్ చేస్తారు. ఆ రిపోర్ట్నే చార్జ్ షీట్ అంటారు. సో గైస్, ఇది ఎఫ్ఐఆర్ అంటే ఏంటో. సో హోప్ఫుల్గా మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. అండ్ స్మాల్ రీక్యాప్ వేద్దాం, ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, కంప్లైంట్ అంటే ఏంటి, చార్జ్ షీట్ అంటే ఏంటి అని. ఎఫ్ఐఆర్ అంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారో దాన్ని ఎఫ్ఐఆర్ అంటారు. కంప్లైంట్ అంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ కంప్లైనెంట్ మెజిస్ట్రేట్కి చెప్తాడో దాన్నే కంప్లైంట్ అంటారు. అండ్ చార్జ్ షీట్ అంటే ఏదైతే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత పోలీస్ ఆఫీసర్స్ మెజిస్ట్రేట్కి పోలీస్ రిపోర్ట్ అనేది ఇస్తారో దాన్నే చార్జ్ షీట్ అని కూడా అంటారు. హోప్ఫుల్లీ గైస్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఎందుకు, ఎలా ఫైల్ చేయాలి అనేది కూడా తెలుసుకుందాం. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.